చెట్టు లేక గలవా నరహరి పుట్ట లేక గలవా ఆ నేనుండే ఆ కన్నుండి ఎక్కడి నుంచి వస్తున్నావురా ఆ తూరు పొల నుంచుండి ఆ ఊరుగానురే ఈ మధ్య నీ పొట్టెలు పన్ని కొట్టిందంట కదరా అవునండి ఎంత గెలిచావురా వంద రూపాయలు వంద రూపాయలు ఏం చేస్తున్నావు డబ్బంతా ఏం చేస్తున్నావుండి ఆ మాటకు వచ్చే మీ పిల్లంగా లేచిపోలేదు చెప్పు తీసుకుంటాను ఎందుకండి అవునండి పేదోడు పిల్లం అయితేనేమో లేచిపోయింది అంటారు మీలాగా ఉన్నోడు పిల్లం అయితేనేమో విడిచిపెట్టి అంటారు ఆ చుట్ట మొక్కండి ఎవరారు నేనండి కృష్ణారావు అబ్బాయినండి ఈ మధ్య నీకు పెళ్ళైనట్టు కదరా అవునండి ఓ మగపిల్లాడు కూడా పుట్టాడు మగపిల్లాడు ఎట్ట పుట్టాడురా ఎట్ట పుడతా ఏంటండి కాపురం చేస్తే పుట్టాడండి అయినా నా కొడుకు పుట్టడం పెద్ద నేరమైనట్టుగా మాట్లాడతారు ఏంటండి తూ తెలిసి తెలిసిన ఇంటి మీదకి రావడం నాదే బుద్ధి తక్కువ ఎవడైనా సరే మన ఇంటి మీదకి రావాల్సిందే ఏమిటి నేనండి డౌట్ రావు సమే అమ్మా లుసుబయ్య అమ్మ బాబాయ్ పొద్దున్నే మీకు దొరికానా అమ్మ నాయన చూసామంటారా మనవడా సొరకాయ లెట్ట పండించాను కాయికి రూపాయి గాడికి పడ్డా ఆరువేలు ఆదాయం వచ్చింది ఏడు ఆరు వేలకే సంబరపెట్టిపోతావేంటి తాత ఇదే చేలో నేను 12,000 సంపాదిస్తాను అదట్టవురు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెడితే సగానికి సగం లాభం తాత ఒరే బోసా నా 16 ఏట నుంచి పెంచుతున్న మేసవరాయి దీంతవరకు దీలా నువ్వు గాని 12,000 సంపాదిస్తే దీని మీద నిమ్మకాయలు నిలబెట్టనా చిట్టి ఆ తోటలో చాలా మంది ఆడలున్నారు ఒక పిలుపు పిలిస్తే బేరమైన తగులుతుందంటావా అయితే ఇంకే పిలిచేస్తాను చీరల బండి వచ్చింది వారి మీ అమ్మ కడుపులు బంగారం గాను కంచి ధర్మపురం నైలెక్ బోయిల్ నేత జనతా జనతా చీరలా వాటిని గవర్నమెంట్ వాళ్ళు అమ్ముతున్నారు కదా గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీకి ఇస్తున్నారు అంటే సగం ధరకి అమ్ముతున్నారు అయితే నువ్వు ఇంత ధరకు అమ్ముతావా అబ్బేబే ఒకేసారి 50 రూపాయలు పెట్టి చీర కొనాలంటే మీకు కష్టం కదా అందుకని నెలకు 5 రూపాయలు చొప్పున వాయిదా కడితే చీర మీ సొంతమైపోతుంది ఏది ఆ నైలెక్ చీర నా దగ్గర మగాడికి పని కొంచెం చీరలు లేవయ్యా అన్నీ ఆడవాళ్ళవే ఆడు చీరలో పనిచేసే వాళ్ళందరినీ చీరల బండి వచ్చింది అని పిలిచి పనులు చెరగొడతావా నేనెవరో తెలుసా ఖబర్దార్ కనక మహాలక్ష్మిని నా మనవుడు ఎవరో తెలుసా ఊరికి మనగాడు అయితే నాకేమిటంట ఏంది తాత ఇప్పటికే మన టైం 10 నిమిషాలు పోయింది చేతికొచ్చిన బేరం చెడగొట్టావు కదా ఉండు నీ సంగతి చూస్తాను చూడు ఖబర్దారు నా సంగతి దూరదలుచుకుంటే 5 గంటల వరకు ఇక్కడే ఉండు అప్పుడు చూసుకుందాం ఏమయ్యో నీ ఊరొచ్చావు కదా అని ఫోజ్ కొడుతున్నావా ఫోజా పొరపడ్డావు మన ఫేసే అంత వస్తా కూరగాయలు అమ్ముకోవటానికి టౌన్ కు రాకపోతావా అక్కడ నీ సంగతి నేను చూడకపోతానా రేపే ట్రాక్టర్ తెచ్చుకోవటానికి టౌన్ కు వస్తున్నా ఏం చేస్తావో చేసుకో చిట్టి కర్ణం మున్సిపల్ పదవులు పోయినట్టు ఈరోజు మన పరువు పోయింది నమస్కారం అండి వరదరాజు గారు ఓ కనకమా ఏమిటి వారం రోజుల నుంచి కనిపిస్తలేదు ఏముందండి వ్యాపారాలు బాగాలేవు సీజన్ చాలా డల్ గా ఉంది మళ్ళీ 1,000 రూపాయలు చెల్లిపిస్తే మరి బాకీ డబ్బులు వ్యాపారం చేసుకునే వాళ్ళకి డబ్బు ఎంత ప్రాణం నాకు తెలుసులేండి ఇదిగోండి ఇదిగో అప్పారావు డబ్బు జమేశాను 4 వాయిల్ చీరలు జనతా చీరలు 10 నైరక్ చీరలు 1/2 డజన్ ఇచ్చేయి అవన్నీ వాడికి తెలుసుగానే కబుర్లు ఏమిటి కనకం కబుర్లు మా దగ్గర కష్టపడి బ్రతికే వాళ్ళం మా దగ్గర ఏముంటాయిలేండి కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని దర్జాగా కూర్చుని మీ పోటీ వాళ్ళ దగ్గర ఉంటాయి గాని కొట్టేదే దెబ్బ చేతిండి ఇయ్యపోతే ఏమవుతుంది గొడవ అవుతుంది కనకం నీ కష్టం చూడలేని వాడిని నేనొక్కడిని ఉన్నాను అని గుర్తుంచుకో నువ్వు మొయ్యలేని బరువులు ఏమన్నా ఉంటే నేను మోస్తాను నిజంగా మోస్తావా పోలీస్ బేడీని మోస్తావా ఆగండి వెంకటగిరి ఆయిల్ ఫుల్ ఆయిల్ ఉలి ఉలి చీరలు ఎల్లమ్మాయి ఇలారా వస్తున్నానమ్మా ఓయ్ అవసరంగా చీరలమ్మాయి పిలుస్తున్నావు బానరమ్మా బానరండి చెప్పండమ్మా ఏం చీర కావాలి ఆరుగంట వెంకటగిరి వాయిలా ఫుల్ వాయిలా ఉలువులా
దీపావళి పండక్కి తీసుకున్నాం కదమ్మా. ఏమిటండి మీరు, నేనేదో ఒకేసారి 50 వందో వసూలు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నెలసరి వాయిదాల పద్ధతి మీద ఇచ్చేదాన్ని కదా. మీరు ఎంత సంపాదిస్తున్నారు? నెలకు 10 రూపాయలు కట్టలేరా? 10 రూపాయలు అంటే నీకు తేలిగ్గా ఉంది, సంపాదించేవాడికి తెలుస్తుంది. చాలండి మీరు ఊరుకోండి. మీ పక్కింటి మనిషి లేదు, సంక్రాంతికి ఆపాయలు కొన్నాడు, శివరాత్రికి ఫుల్ వాయిల్ కొన్నాడు, ఉగాదికి ఉదారంగు కంచి పట్టి చేరుకున్నాడు. ఆయనకు నా మీద ప్రేమ ఉంటేగా నా బ్రతుకు పండక్కి చీరలు కూడానా? ఎందుకులే అమ్మా చేసుకోమూట. అయ్యో మీరు ఊరుకోండమ్మా, మీరు ఏడవకండి. ఏమండి 10 రూపాయలు ఎంతండి? మీరు పట్టణంలో బార్ లో బీరు తీసుకున్నారు. మీరు బీరు తాగుతారా? నేనెక్కడ తాగానే? ఇదిగో నేను బీరు తాగడం నువ్వు చూసావా? మీరు క్లబ్ లో పేకాడుతూ ఆ పక్కనే బార్ లో బీరు తాగారు కదండి. మీరు పేకాడు కూడా ఆడుతున్నారా? అయ్యో మన పిల్లలు ఏమైపోతారండి. నేను పేకాడు ఏమిటి? ఇదిగో నేను పేకాడు నువ్వు చూసావా? మరి మీరు మారువాడి దగ్గర అప్పు ఎందుకు తీసుకున్నారు? పేకాట్లో డబ్బు పోగొట్టుకునే కదా. మీరు మారువాడి దగ్గర అప్పు కూడా తీసుకున్నారా? అయ్యయ్యో నేను ఎక్కడ అప్పు చేశాను? ఇదిగో అమ్మాయి నన్ను ఎందుకు సప్తవేతనాలకి చక్రవర్తి చేస్తావు? ఓ ఫారెన్ ఎలక్షన్ మా ఆవిడకి ఇచ్చేయి. అలాగే ఇదిగో 2 నెలల వాయిదా ముందే తీసుకో. అలా అన్నారు బాబులు. ఇప్పుడు చూడండి అమ్మగారి ముఖం ఎలా వెలిగిపోతుందో. ఈ రంగు తీసుకుంటారమ్మా? ఆ గులాబీ రంగు చెరి. ఏది? ఇదా తీసుకుంటారు.